హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ ఈ రోజు కానీ మనం చూసుకుంటే తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ మనం ముందు కూడా చెప్పుకున్నాము విడుదలయ్యాయి సో అందులో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము మొత్తం వేకెన్సీస్ కానీ ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మనం కానీ చూస్తున్నట్లయితే మా దీంట్లో మొత్తం పే స్కేల్ కానీ అదేవిధంగా ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది మొత్తం ఎగ్జామినేషన్ ఫేజ్ ఎలా ఉంటుంది మొత్తం నోటిఫికేషన్ క్లియర్గా ఉంది సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే థర్టీ జనవరి రెండు వేల ఇరవై మూడు ఉంది సో మనం ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సారీ మీరు ఇచ్చే సపోర్ట్ మన ఛానల్లో మరిన్ని వీడియోస్తో పాటు మనకు మొత్తం స్టడీ మెటీరియల్ కానీ ఏవైనా తెలియని విషయాలు ఇందులో ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇచ్చే సపోర్ట్ మాకెంతో ముఖ్యం చూద్దాం ఇప్పుడు నోటిఫికేషన్ని మనం ఒకసారి నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క హైకోర్టు ఆఫ్ తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గాను అప్లికేషన్ వచ్చేసి ఇన్వైట్ చేసింది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రీ సర్వీసెస్ తెలంగాణ జుడిషియల్ మొత్తం యొక్క పే వచ్చేసరికి మనకు దీని యొక్క ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై వరకు ఉంటుంది ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే టీఎస్హెచ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళేసి మనం నోటిఫికేషన్ని ఎక్కడి నుంచి మనం తీసామో మనం ఒకసారి క్లియర్గా చూడాలంటే దీంట్లో చూడవచ్చు అనమాట సో ఏదైతే లెవెన్త్ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి థర్టీ వన్ జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు మీరు తీసుకోవచ్చు థర్టీ వన్ జనవరి రెండు వేల ఇరవై మూడు లాస్ట్ డేట్ అనమాట ఇసుక దీనిది లాస్ట్ డేట్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనం చూస్తున్నట్లయితే డీటెయిల్ ఎగ్జామినేషన్ వచ్చి వెబ్సైట్లో కానీ ఇదే వెబ్సైట్కి వెళ్ళేసి మనం హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి చూసుకోవడం జరుగుతుంది మొత్తం దీంట్లో ఈ యొక్క వెబ్సైట్లో మొత్తం పొందుపరచడం జరుగుతుంది సో దీని పరంగా షెడ్యూల్ ఒకసారి చూస్తే నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసి రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ అయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి లెవెన్త్ జనవరి రెండు వేల ఇరవై మూడు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనం చూస్తే థర్టీ వన్ జనవరి రెండు వేల ఇరవై మూడు డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ మార్చిలో ఉండొచ్చు రెండు వేల ఇరవై మూడు ఇది టెన్త్ టు డేట్ అనమాట మీకు వెబ్సైట్లో దుబా మళ్ళం పొందుపొంచడం జరుగుతుంది సో వేకెన్సీ పొజిషన్స్ వచ్చేసి చూస్తే ఏదైనా డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ పొజిషన్ చూసుకున్నట్లయితే మనం కింద ఒకసారి వేకెన్సీస్ కూడా చూద్దాము ఏదైతే మనకు ఉన్న యొక్క ఎలక్షన్కి ఎవరైతే బీసీఈ వేకెన్సీ విల్ దీన్ని ఒకసారి చూడండి హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ రైట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇది ఎప్పుడైనా పైకి అంటే ఎప్పుడైనా తగ్గొచ్చు ఎక్కొచ్చు అనమాట సో ఈ యొక్క వేకెన్సీస్ విషయంలో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ బ్యాచిలర్ డిగ్రీ యూనివర్సిటీలో పాస్ అయ్యి ఉండాలి అండర్ సెంట్రల్ అంటే ప్రొవిజన్ యాక్ట్ అండ్ అని అగ్ని చేసి ఉండాలి నెక్స్ట్ వచ్చి మస్ట్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా దీన్ని ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తున్నట్టు సబ్మిట్ సర్టిఫికేట్స్ ఏవైనా మీకు దగ్గర ఉన్న టైం వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకొని రావాలన్నమాట ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ చిన్న ఒకసారి చూడండి లేట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చి చూసుకున్నట్లయితే మనం ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ రిలాక్జేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇది ఉప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో రిజర్వేషన్ ఒకసారి చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు ఏ ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలి ఎలా అంటే అనేది ఏ పోస్టులకు ఎంతెంత రిజర్వేషన్ అనేది మనకి ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇది కానీ ఒకసారి చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో హండ్రెడ్ క్వశ్చన్స్కి సిక్స్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్ వచ్చేసి వన్ మార్క్ సో డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ టూ అవర్స్ అనమాట సో ఇదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద సబ్జెక్ట్ పేపర్ ఇండ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం చూస్తున్నట్లయితే వెయి వెయిటేజ్ మార్క్స్ విల్ బి గివెన్ ఇన్ ఏదైతే మనం చూస్తున్నాం మనం ఇది కూడా క్లియర్గా ఇచ్చి ఉన్నారు నెక్స్ట్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ చూస్తే ఎవరైతే సౌండ్ హెల్త్ అండ్ యాక్టివ్ హ్యాబిటేట్ క్యారెక్టర్ అదేవిధంగా ఈజీ సిటిజన్ ఇండియా ఉండాలి సో ఇవన్నీ మనకు ఒకసారి క్లియర్గా చూడండి ఎగ్జామినేషన్ ఫీ సిక్స్ హండ్రెడ్ ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ఫోర్ హండ్రెడ్ ఉంది అప్లికేషన్ ఎగ్జామ్ పే త్రూ ఆన్లైన్ మాత్రమే చేయాలి ఇది మొత్తం మీరు చూసుకొని ఒకసారి పెయిడ్ అయిన తర్వాత రిఫర్డబుల్ ఉండదు అని ఇక్కడ ఇస్తున్నాం మెరిట్ లిస్ట్ ఒకసారి చూస్తే మనం ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట ఏదైనా దీంట్ యొక్క మెరిట్ లిస్ట్ దాని నుంచి మీరు తీయడం జరుగుతుంది దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్స్ ఏదైనా ఉందండి మనకు ఇవ్వడం జరుగుతుంది సో డాక్యుమెంట్స్ మనకు సబ్మిట్ చేసేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏమేమి సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్ళాలి ఎలా అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ చూడ చదవండి మీకు ఏదైనా వస్తుంది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేంటి ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఎలా ఎంత ఉంటుంది సో మనకు టీఏ డిఏ ఎలా ఎవరైనా ఈ జాబ్స్ అయిన తర్వాత ఇలా దీంట్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కానీ మనం చూస్తున్నట్లయితే ఎందుకంటే నేను ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాను ఇక్కడ చదువుతూ వెళ్తే ఎక్కువ లెంగ్త్ వెళ్ళిపోతుంది వీడియో సో ఇన్ఫర్మేషన్ టు ద అప్లికేంట్ ఫర్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ అనిపించినా ఇక్కడ మనం నోటిఫికేషన్ దగ్గర అక్కడ ఆగి ఒకసారి మీరు క్లియర్గా చూడండి అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైనా నోటిఫికేషన్లో కానీ ఏదన్నా మనకు ఫిల్ చేసేటప్పుడైనా డౌట్స్ ఉనిపిస్తే హెల్ప్ నెంబర్ ఉంది అదేవిధంగా ఈమెయిల్ ఉంది మీరు ఏదన్నా ఆఫీస్ టైమింగ్ ఇచ్చి ఉన్నది ఎప్పుడెప్పుడు మాట్లాడాలి లంచ్ బ్రేక్ వాళ్ళకి ఎప్పుడు ఉంది క్లియర్గా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి చూడండి నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే లో సో మనం వేకెన్సీస్ చూడండి జూనియర్ అసిస్టెంట్కి ఇక్కడ మెయిన్ వేకెన్సీసే ఏ పోస్టులు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు ఓసీ కారు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి విధంగా మనకి ఇవన్నీ చూడండి ఉమెన్స్కి ఒకటి అంటే ఏమేమి ఉన్నాయి మనకు మొత్తం పదిహేడు పోస్టులు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో సో అందులో ఎనిమిది ఉమెన్స్కు ఉన్నాయి అదేవిధంగా సిబిఐ కేసెస్ హైదరాబాద్లో కను చూస్తే నాలుగు ఉన్నాయి రెండు ఉమెన్స్కి ఉన్నాయి మీరు ఇక్కడ ఒకసారి చూడండి ఎవరెవరు కేటగిరీ ఎస్సీఏ ఎస్టీఆ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చున్నారు సో నెక్స్ట్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో కానీ చూస్తున్నట్టు పద్నాలుగు పోస్టులు అందులో మూడు ఉమెన్స్ ఉన్నాయి మరి కేటగిరీ వైజాగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి అబ్స్ట్రాక్ట్ వేకెన్సీస్ ఏదైనా ఉందంటే ఒకటి ఉంది ఎక్సరెస్మెన్కి అది కూడా నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే అబ్జెక్ట్ వేకెన్సీస్ జగిత్యాల్లో కానీ చూస్తే పద్నాలుగు అందులో ఏడు ఉమెన్స్ ఉన్నాయి జాంగోన్లో చూస్తే ఐదు మూడు ఉమెన్స్కి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకు జయశంకర్ భూ భూపలపల్లిలో ఎనిమిది ఉన్నాయి అందులో ఐదు ఉమెన్కి నెక్స్ట్ వచ్చేసరికి జోగులాంబ గడ్వాల్లో కానీ చూస్తే ఎనిమిది ఐదు ఉమెన్స్కి నెక్స్ట్ కరా కామారెడ్డిలో చూస్తే తొమ్మిది ఐదు యాభై ఉమెన్స్కి నెక్స్ట్ ఖమ్మంలో చూస్తే ఆరు నాలుగు ఉమెన్స్కు ఉన్నాయి ఇది వచ్చి కుమురం భీమ్ ఆసిఫాబాద్లో వచ్చి ఎనిమిది ఐదు ఉమెన్స్కు ఉన్నాయి మహబూబాబాద్లో చూస్తే ఏడు నాలుగు ఉమెన్స్కి ఉన్నాయి మంచర్యాలో చూస్తే ఏడు నాలుగు ఉమెన్స్కి ఉన్నాయి మెదక్లో చూస్తే ఒకటి అందులో ఒకటి ఉమెన్కు ఉంది సో మేడ్చల్లో కానీ చూస్తే మనకు మేడ్చల్ మల్కంజ్గిరిలో మొత్తం పద్దెనిమిది వందల తొమ్మిది ఉమెన్స్కి ఉన్నాయి ములుగులో చూస్తే మనకు ఆరు నాలుగు ఉమెన్స్కు ఉన్నాయి నగర్ కర్నూలులో కానీ చూస్తే మనకు పంతొమ్మిది వందల అందులో పది ఉమెన్స్కి ఉన్నాయి సో నల్గొండలో చూస్తే ఐదు తొమ్మిది ఉన్నాయి అందులో ఐదు ఉమెన్స్కి ఉన్నాయి సో నారాయణపేటలో కానీ చూస్తే ఉన్నాయి అందులో నాలుగు ఉమెన్స్కు ఉన్నాయి ఇది పెద్దపల్లిలో చూస్తే నాలుగు వందల మూడు ఉమెన్స్కి ఉన్నాయి రాజన్న సిరిసిల్లలో రెండు ఉమెన్స్కి ఉన్నాయి నెక్స్ట్ రంగారెడ్డిలో కానీ చూస్తే మనకు నలభై మూడు వందలు పదహైదు ఉమెన్స్ ఉన్నాయి సంగారెడ్డిలో కానీ చూస్తే తొమ్మిది వందల ఐదు ఉమెన్స్ ఉన్నాయి సో సిద్దిపేటలో కానీ చూస్తే మనం పదకొండు వందల ఆరు ఉన్నాయి సూర్యాపేటలో కానీ చూస్తే ఐదు మూడు ఉన్నాయి నెక్స్ట్ వికారాబాద్లో చూస్తే పన్నెండు వందల ఏడు ఉమెన్స్ ఉన్నాయి వనపర్తిలో చూస్తే తొమ్మిది ఐదు ఉమెన్స్కు ఉన్నాయి అదేవిధంగా యాదాద్రి బోంగిర్ అందులో అందులో పదమూడు ఏడు ఉన్నాయి సో మన వేకెన్సీస్ అనేది మనం క్లియర్గా స్టేట్ మన డిస్టిక్ వైజ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చిన నోటిఫికేషన్ ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు దాని ఒక వెబ్సైట్కి వెళ్ళేసి మీరు చూడవచ్చు అదేవిధంగా ఏదైనా డౌట్స్ అనేసి మనం కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతున్నాయనిపించినప్పుడు మన ఛానల్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ